హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఛానల్ వెంకీ వరల్డ్ ఎగ్జామ్ పేపర్. ఫ్రెండ్స్ చూడండి, నాకైతే చాలా మంది డౌట్స్ అయితే అడిగారు అన్న, నాకు ప్రొవిజనల్ ఎప్పుడు వస్తాయి, డిగ్రీ ప్రొవిజనల్ అన్న ఎన్ని రోజుల్లో వస్తుంది అన్న, నాకు ఒక సబ్జెక్ట్ ఉండిపోయిన ప్రొవిజనల్ వస్తుందా రాదు అని చెప్పేసి చాలా మంది డౌట్స్ అయితే అడిగారు. ఫ్రెండ్స్ చూడండి, మనకి ప్రొవిజనల్ ఎప్పుడు వస్తుంది అంటే, మనకి డిగ్రీలో అన్ని సెమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత అయితే మనకైతే ఈ ప్రొవిజనల్ ఒక 5 డేస్, నెక్స్ట్ 10 డేస్ వస్తుంది ఉంటుంది. మీరైతే లాస్ట్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఏదైతే ఒక సబ్జెక్ట్ ఉండిపోయినా రెండు సబ్జెక్ట్ ఉండిపోయినా ఎగ్జామ్ అయితే రాస్తారు కదా, ఆ రాసి పాస్ అయిపోయిన తర్వాత ఒక 5 డేస్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చి ఒక 5 డేస్ అయిన తర్వాత మీ కాలేజీ సంబంధిత కాలేజీలోకి వెళ్ళి అయితే మీరైతే ప్రొవిజనల్ అయితే తీసుకోవచ్చు. వీలైనంత వరకు అయితే మీరు ఒక 5 డేస్ ఆగైతే వెళ్ళండి, మీకు ప్రొవిజనల్ ఇచ్చేస్తారు. కానీ మీరు ఒక్క సబ్జెక్ట్ ఉండిపోయినా మాత్రం మనకి డిగ్రీలో అయితే ఈ ప్రొవిజనల్ అయితే రాదు, అన్ని సబ్జెక్ట్ అయితే క్లియర్ చేసుకోవాలి. మీరు ఈ డిగ్రీ చేరిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు పడుతుందో క్లియర్ చేయడానికి ఒక 5 ఇయర్స్ పడింది, 5 ఇయర్స్ తర్వాత మీ ప్రొవిజనల్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైతే మీరు ఫస్ట్ సెమ్ నుంచి 6th సెమ్ వరకు అయితే మీ బ్యాక్లాగ్స్ ఉన్న ఏమైనా క్లియర్ అన్ని క్లియర్ అవుతాయో అప్పుడు మనకైతే ఈ ప్రొవిజనల్ అయితే ఇస్తారు. ఇదైతే కాలేజీకి ఒక 10 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత అయితే ఇస్తారు. నెక్స్ట్ అన్ని ఏవైనా కూడా అన్ని క్లియర్ చేసుకోవాలి మొత్తం. కానీ మీరు ఒక సబ్జెక్ట్ ఉండి అయితే మనకైతే ఈ ప్రొవిజనల్ అయితే రాదు. మీరు ఎప్పుడైనా జాబ్స్ కోసం పర్పస్ కోసం అయితే ఈ ప్రొవిజనల్ తీసుకెళ్ళచ్చు. మనకి ఇంటర్ ఎలా మేము ఇస్తారు, మనకి డిగ్రీకి ఓడి వచ్చినంత వరకు ఈ ప్రొవిజనల్ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మార్క్స్ షీట్స్ కూడా ఇస్తారు, అవి కూడా మీరు తీసుకొని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ ఎవరైతే మీరు ఈ డౌట్ అయితే అడిగారో వాళ్ళకైతే క్లియర్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.